రాష్ట్ర వ్యాప్తంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితులే రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వ్యూహంలోనే చంద్రబాబు నాయుడు గారికి భాగంగా తన పార్ట్నర్, ఈ మధ్యకాలంలోనే మీ అందరికీ తెలుసు తన పార్ట్నర్ ఎవడో, తన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగానే తన పార్ట్నర్తో ప్రతిపక్షంగా ఉన్న మా మీద తానే స్క్రిప్ట్ చదివిస్తాడు. పార్ట్నర్ ఎవడో తెలుసు కదా, ఒక సినిమా యాక్టర్. చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తారు, డైలాగులు కొట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదేశిస్తే ఆయన అలా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్కు సినిమా నిర్మాత చంద్రబాబు గారే, డబ్బులు చంద్రబాబు గారే, డైలాగులు ఆయనయే, అభ్యర్థి నిర్ణయము ఆయనే, బీఫాములు ఒక్కటే మాత్రమే ఆయన యాక్టర్తో పెట్టిస్తాడు, ఆ పార్ట్నర్తో పెట్టిస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన వేళ జగన్ అనే వ్యక్తిని ఇబ్బంది చేయడం కోసం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెట్టిన వేళ అధికారుల ఎలా చెబితే అలా చేసిన సిబిఐ అధికారి కూడా మీ అందరికీ తెలుసు. ఆ పార్టీ ఆ అధికారిని ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి భీమ్లీకి టికెట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి భీమ్లీ టికెట్ కాస్త తన పార్ట్నర్తో చేర్పించి అక్కడ నుంచి విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా నిలబెట్టించారు. గొప్ప గొప్ప డ్రామాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళంతా. చివరికి ఏ స్థాయిలో ఈ డ్రామాలు ఉన్నాయంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ యాక్టర్ నామినేషన్లు వేస్తే అక్కడ జెండాలు కనిపించినవి ఏమిటో తెలుసా, తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి. దారుణంగా ప్రతిపక్ష ఓట్లను చీల్చేందుకు ఒక డ్రామా కాదు, రెండు డ్రామాలు కాదు, రకరకాల జిత్తులు రకరకాల ఎత్తులతో చంద్రబాబు నాయుడు గారు ఆడుతూ ఉన్న డ్రామాలు చూస్తూ ఉన్నా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఇటువంటి డ్రామాలు చేయాల్సిన పనుల, మనకు ఇటువంటి సినిమాలు తీయాల్సిన పనుల. దేవుణ్ణి నమ్ముతా ఉన్నాను, ప్రజల మీద నేను ఆధారపడ్డా. దేవుడు ఆశీస్సులతో మీ అందరి చిల్లని చల్లని దీవెనలతో రేపొద్దున ఖచ్చితంగా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పన్నినా ఎన్ని పన్నాగాలు పన్నినా వచ్చేది ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.